ధ్యానము అనగా ఏదో ఒక రూపమునో లేక శబ్దమునో రిపీట్ ఆవృత్తి చేయడం, అది కాదు ఈ సందర్భంలో అనుకున్నాము. ధ్యానమనగా ఒకదానిపై దృష్టి పెట్టుట, ఏకతానత ధ్యానం, ఒకదానిపై దృష్టి పెట్టుట. ఇప్పుడు ఆ ఒకటి ఏమంటే, నేను నేను కేవలము దేహము మాత్రమేనా ఈ భౌతిక దేహము పంచభూతముల మేళవింపు అసెంబ్లీ అంతేనా, నేనంటే అంతేనా? లేక అంతకంటే అధికమైన, అధికము అంటే సూక్ష్మమైన, ఒకనొక తత్వము నేను అగుదునా? ఈ విషయమై పుస్తకాలు ఉన్నాయి, మహాత్ములు ఏవేవో చెప్పారు, అవన్నీ మంచిది, కానీ దీనిని నేను నాకు నేనుగా శోధించుకోవాలి. ఈ మౌలికమైన స్వరూపమును శోధించకుండా ఏదో బ్రతికేస్తే ఆ బ్రతుకు వ్యర్థమయ్యే ప్రమాదము గలదు. కాబట్టి నేను ఇదొక పనిగా పెట్టుకుని ఈ ప్రశ్నను పట్టుకోవాలి, ప్రశ్నను పట్టుకోవాలి, ఉత్తరము పైనుంచి రాదు, ప్రశ్నలో నుండి వస్తుంది, మొక్క విత్తనంలో నుండి వస్తుంది. నేను ఈ దేహము మాత్రమేనా, అంతకంటే అధికమేదైనా అగుదునా? దేహము శవము, అంతకంటే అధికమైతే శివము. నేను అంతకంటే అధికమే శివోహం.
డూ వద్దు, మూ పెట్టుకుందాం. శివము దేహము కంటే అధికము, ఒక తత్వము, అది నేను. ఇది సరళంగా తెలుసుకోదగ్గ విషయమే. ఇదేమీ రాకెట్ సైన్స్ ఏమి కాదు, సరళమైన విషయం. దీంట్లో పాండిత్యం లేదు, అనుభవము గలదు. నన్ను నేను ఏ విధంగా అనుభవానికి తెచ్చుకుంటున్నాను, ఇది ముఖ్యం. దీనిని గాలికి వదిలేసి ఈ ప్రపంచంలో ఏదో ఉద్ధరిద్దామనో, లేక ఏవో దేవుళ్ళను పూజిద్దామనో అంటే నేల విడిచి సాము. కాబట్టి నేను ఈ స్వరూపము విషయమై దృష్టిని పెట్టాలి. నేను నేను ఏమిటి? ఒక మాట స్పష్టమైపోతోంది, నేనైతే దేహము మాత్రమే కాదు, అంతకంటే అధికము. ఇది ఒక గొప్ప రెవల్యూషన్, ఒక గొప్ప సత్య సాక్షాత్కారం. నేను శవము కాదు, నేను శివము. శివోహం. దీనివల్ల నాకు కలిగే మార్పులు, ఇంప్లికేషన్స్, పుట్టుక చావు దేహంలో ఉంటాయి, శవానికి ఉంటాయి, శివమునకు ఉండవు. నాకు పుట్టుక లేదు, చావు ఉండదు. అజహ అమరహ. ఎంత సరళంగా ఉన్నది, వెరీ సింపుల్. శివోహం. అజో అజహ అమరహ. పుట్టుక లేదు, చావు లేదు, శివోహం. మరి దేహమునందు కొంత పీడ, నొప్పి లేదా సౌకర్యము ఉంటాయి. వాటిని సరిచేసుకోవటం కూడా మంచిది, అవసరమే, మంచిది కూడా. అది నడుస్తూ ఉంటుంది.
దేహము కృషించుట అది కూడా దేహ స్వభావమే. చెట్టు అరటి చెట్టు కొంతకాలానికి ఎండిపోతుంది, దేహము అంతే. దేహానికి హెల్ప్ చేయటం మంచిది అవసరం, కానీ నేను దేహము మాత్రమే కాదు. శివోహం అంటే ఏదైనా అనారోగ్యం కూడా దేహానికే ఉంటుంది, శివమునకు ఏది ఉండదు. శివోహం ఇది ఊరికే మాట వరుసకే అనేదేనా, లేక సత్యముగా అనుభవానికి వస్తుందా? వస్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, తెలుస్తుంది. సరళమైన సత్యము. ఎందుకు తెలియదు? తెలుస్తుంది. ఔత్సాహం ఉంటే తెలుస్తుంది. అంటే దీనికి కంగారు లేదు అంటే తెలియదు. ఎవరికైనా తెలుస్తుంది, అతి సామాన్యునకు కూడా తెలుస్తుంది. ఉత్సాహం ఉండాలి, ఫోకస్. దాని పేరే ధ్యానము. ఇది ధ్యానము. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.